హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శివపార్వతి. ఈరోజు లైవ్కి ఎందుకు వచ్చాను అంటే, తెలంగాణలో జరుగుతున్న ఇష్యూ గురించి అందరు చూస్తూనే ఉన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయింది. ఈ రోజుకి 23 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు అంటే, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి, వరస్ట్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ ఎక్కడ చూసాము? 23 మంది విద్యార్థులు అంటే తల్లిదండ్రులు 9 నెలలు మోసి కష్టపడి కని పెంచి లక్షల్లో డబ్బు కట్టి వాళ్ళని చదివిస్తూ వీళ్ళు 2 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి పరీక్షలు రాసి లక్షల్లో ఫీజులు కట్టి శ్రమ, ధనం, సమయం అన్నీ పెట్టి చదువుని చదువుకోవాలి, మంచి స్థాయికి వెళ్ళాలి అని ఎంతోమంది విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూసే టైంలో గవర్నమెంటు ఎలాంటి సంస్థలను ఎంకరేజ్ చేస్తుంది? అసలు ఎక్కడికి పోతుంది ఈ ప్రపంచం అనిపిస్తుంది. విద్యా వ్యవస్థ దరిద్రంగా దారుణంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. విద్య అనేది అసలు ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే భయమేస్తుంది, రేపు ఫ్యూచర్ ఏమైపోతుందో అని. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి మంచి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్న ఒక వ్యక్తి గ్లోబరీనా లాంటి మినిమం మెయింటెనెన్స్ లేని కంపెనీకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్, ఇంటర్మీడియట్ తాలూకు వ్యవహారాలు చూడటానికి సిస్టమ్స్ కూడా సరిగా వర్క్ చేయలేని, సాఫ్ట్వేర్ సరిగా లేని ఒక సంస్థకి కట్టబెట్టారంటే దీనికన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా? దీనికైనా దారుణం. అలాంటి సంస్థకి ఒక ఒక బాధ్యతాయుతమైన ఒక ముఖ్యమంత్రి చిన్న పొరపాటు చేసినా, లేకపోతే మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఏ ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతని విస్మరించి స్వలాభం కోసం, స్వార్థం కోసం ఏదైనా ఒక చిన్న పని చేస్తే దాని తాలూకు ఫలితం ఎవరి మీద, ప్రజల మీద పడుతుంది. ఎవరిచ్చారు వీళ్ళకి ఆ రైట్? విద్యార్థులు 23 మంది పిల్లలు కళ్ళ ముందు ఆ పిల్లలు నిర్జీవంగా కనిపిస్తే ఆ తల్లిదండ్రుల పొజిషన్, ఆ పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు ఎలాగుంటారు? ఇంకొకళ్ళు అయితే వాళ్ళు నిబ్బరంగా ఉండి తర్వాత రోజు పోరాటానికి వచ్చారు. అలాంటి వాళ్ళ వాయిస్ రైజ్ చేయనీయకుండా వాళ్ళ పీకలు నొక్కేసి అక్రమ అరెస్టులు చేసి ఆ జైల్లో పెట్టి మరీ ఘోరంగా మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు దాన్ని ఖండించడానికి వచ్చిన వాళ్ళని బట్ట మహిళా పోలీసుల చేత చీరలు ఇప్పించి మరీ రోడ్డు మీద వివస్త్రం చేసినారు. దరిద్రం ఎక్కడైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వంలో. ఎవరైనా ఎదుటివా పోరాటం ఉద్యమాల గడ్డ తెలంగాణ అన్నారు. ఆ ఉద్యమం చేయబట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది. అదే ఉద్యమం చేయాలి కదా మరి, ఆ ఉద్యమం స్ఫూర్తిని ఉంచాలి కదా. ఎందుకు బలవంతంగా అణిచివేస్తున్నారు మీరు? ఎందుకు బలవంతంగా ప్రజల యొక్క గొంతు నొక్కేస్తున్నారు? విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న వెంటనే మీరు ప్రభుత్వం స్పందించాలి. నిమ్మకి నీరెత్తినట్టు ఉండి జనసేన కార్యకర్తలు, జనసేన వాళ్ళు, మిగతా పార్టీల వాళ్ళు ఏ గొడవ చేస్తే, పోరాటం చేస్తే 4 రోజుల తర్వాత తీరిగ్గా అది పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్లో రిలీజ్ చేస్తే విద్యార్థులకి రీవాల్యూషన్ ఫీజు, ఎటువంటి ఫీజు లేకుండా చేయండి అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే అప్పుడు కానీ మన దొరగారు స్పందించలా. ఏ ముందెందుకు స్పందించలా? వాళ్ళ జీవితాలతో ఆడుకో, వాళ్ళ జీవితాలు అంతా ఇదైపోయాయా? అదే విద్యార్థులు ఆ రోజు ఆత్మ బలిదానం చేస్తే కదా మీకు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ సపరేట్ అయింది,
అదే విద్యార్థులు ఆ రోజు పోరాటం చేయబట్టే మీరు అనుభవిస్తున్న అధికారం, మీరు అనుభవిస్తున్న పదవులు, మీరు ఏవైతే లబ్ధి పొందుతున్నారో అన్ని ఎవరి బలిదానాల వల్ల వచ్చాయి మీకు? ఆ విద్యార్థుల వల్లేగా? ఆ రోజు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చారు. మరి ఏ ఈరోజు మీరు చేసిన తప్పులకి ఎంతోమంది విద్యార్థులు చనిపోతే వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి మీకేం బాధ? ప్రజల డబ్బు ఉందిగా, మీరు అన్యాయంగా అక్రమంగా వేల కోట్లు దోచుకున్న దాంతో పోలిస్తే తలా 1 కోటి రూపాయలు ఇవ్వడం వాళ్ళ తల్లిదండ్రులకి, బిడ్డను పోగొట్టుకున్న వాళ్ళకి, వాళ్ళు పుట్టిడు దుఃఖంలో ఉంటే కనీసం ఒక మర్యాదపూర్వకంగా అయినా, ఒక ఓదార్పుగా అయినా, కనీసం కొంత డబ్బు, ఒక ఆర్థిక సహాయం మీరు చేయడానికి ముందుకు రావట్లేదు, మీ మనసు రావట్లేదంటే ఇంత కఠినంగా ఎవరు ఉండరు. 23 మీరు చేసిన తప్పుకి వాళ్ళు బలైతే కూడా మీరు కనీసం ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. ఎక్కడెక్కడో ఏదో జరిగితే వాటికి ఏదో ప్లేయర్కి, ఆవిడ బ్యాడ్మింటన్ ప్లేయర్కి 1 కోటి విరాళాలు ఇచ్చారు. ఇటన్నీ వాళ్ళతో కంటే మీకు చనిపోయిన విద్యార్థులు అంత చులకనైపోయారా? చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రుల వేదన మీకు అంత బాధ కలిగిస్తుందా? మీకు అంత తలనొప్పిగా ఉందా? వేల మంది పోలీసులు మోహరించి పోరాటం చేసే వాళ్ళ అన్యాయంగా అరెస్టులు చేసి జైల్లో పెట్టి పోరాట స్ఫూర్తిని మీరు తొక్కేయాలనుకుంటున్నారు. మీరు ఎంత అణిచివేయాలనుకుంటారో అంత ఉవ్వెత్తున ఎగిరి పడతారు. ఈరోజు 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు నిన్న కుర్రోడు కూడా మిమ్మల్ని బూతులు తిట్టారు అంటే కేసీఆర్ గారిని, ఆయన ఉద్యమం టైంలో ఆయన వాడిన ఆ భాష ప్రజల మీద ఎంత బలంగా పనిచేసింది అనడానికి నిదర్శనం అది. ఆ రోజు ఆ కుర్రోడు మాట్లాడిన మాటలు అదే బూతులు తిట్టే కదా మీరు తెలంగాణ తెచ్చుకున్నారు. అందుకనే తెలంగాణ యువత అదే లాంగ్వేజ్ వాడి మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని క్వశ్చన్ చేశారు. అలాంటి తీసుకెళ్ళి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. మరి మీరు చేస్తే ఒక న్యాయం, వాళ్ళు చేస్తే ఒక న్యాయమా? వాళ్ళని అరెస్ట్ చేశారు. మరి ఆ రోజు మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయాలి? మీరు ఈ రోజుకి ఆంధ్ర వాళ్ళు వాళ్ళు వీళ్ళని తిడుతుంటారు, ఈ రోజుకి బూతులు మాట్లాడుతుంటారు సభల్లో ఉద్యమాల్లో. మరి మిమ్మల్ని చూసే కదా యదా రాజా తదా ప్రజ. మిమ్మల్ని చూసి ప్రజలు ఫాలో అయినప్పుడు వాళ్ళని తప్పుపట్టి అరెస్టులు చేయిస్తున్నారు. మరి మీరు మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. క్వశ్చన్ చేస్తే ఏముంది? అందరినీ తీసుకొస్తారు, ఒక వేల మంది పోలీసులు మోహరిస్తారు, మీడియా వాళ్ళు వీళ్ళు అసలు ప్రొటెస్ట్ చేసే ఛాన్సే ఇవ్వట్లా. ఎవరైనా ఏదైనా పట్టుకొని అక్కడికి అడుగు వేయంగానే తీసుకెళ్లి వ్యాన్లో పడేస్తున్నారు, బలవంతంగా లాక్కి వెళ్తున్నారు, ఈడ్చుకెళ్తున్నారు. అసలు లేడీస్ అని లేదు, జెంట్స్ అని లేదు, ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడతారా? అరాచకం, నిరంకుశత్వం వచ్చింది. ఎప్పుడైనా మనం ఏదైనా, ఇంతకుముందు కేసీఆర్ గారంటే గౌరవం ఉండేది, మంచి అడ్మినిస్ట్రేటరు, ఆయనకి చాలా అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నాయి, చాలా బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ బంగారు తెలంగాణ అన్నారు. ఏది యువతకి బంగారం లాంటి భవిష్యత్తుని బొగ్గుపాలు చేస్తున్నారు. బంగారు తెలంగాణ ఎక్కడుంది? మీరు మేము వస్తే తెలంగాణని బంగారంలాగా చేస్తా అన్నారు. బంగారం కాదు, మట్టి బొగ్గు కంటే ఘోరంగా చేస్తున్నారు. ఈరోజు 23 మంది పిల్లలు ఆత్మ బలిదానం, రైతులు ఏడుస్తున్నారు, బొగ్గోలు పెడుతున్నారు మిమ్మల్ని. మీరు అనుకుంటారు నేను ప్రతిపక్షమే లేకుండా చేశారు మీరు తెలంగాణలో. ప్రతిపక్షం అనేదే లేకుండా అది ఎంత దారుణమైన విషయం అంటే, ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా ప్రతిపక్షం ఉండాలి. అలాంటిది ఈరోజు ప్రతిపక్షమే లేని ఏకైక పార్టీ ఒక టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రభుత్వంలోనే ప్రతిపక్షం లేదు, దేశంలో అన్ని చోట్ల ప్రతిపక్షాలు ఉన్నాయి. ప్రతిపక్షం ఉంటేనే క్వశ్చన్ చేసేవాడు. అంటే కేసీఆర్ గారిని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. ఆయన ఏది చేస్తే దానికి జై కొట్టాలి, ఏది చేస్తే అది భరించాలి, తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, అన్నీ ఏది చేసినా మేము భరించాలి, ఏం చేసినా ఆయన జై కొట్టాలి. ఇదేనా అండి? ఇది ఎంతో కాలం సాగదు. జనసేన ప్రశ్నించడం కోసం వచ్చింది. తెలంగాణలో కూడా జనసేన జెండా ఎగురుతుంది ఖచ్చితంగా. ఈరోజు పోరాటం చేశారు అంటే ప్రతి ఒక్క జన సైనికులు, వీర మహిళలు ఎంతోమంది రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి డైలీ ఇంటర్ బోర్డు దగ్గర సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఫైట్ చేస్తున్నారు దీనికోసం, విద్యార్థులకి న్యాయం చేయాలని. స్టిల్ ఈరోజు కూడా ఎటువంటి
ఎటువంటి స్పందన లేదు. ఒక రీవాల్యుయేషన్ చేయిస్తాం అన్నారే తప్పితే ఆ సాఫ్ట్వేర్ మీడియా ఏదైతే వాళ్ళు గ్లోబల్ అయిన సంస్థ ఉందో దాన్ని కానీ ఆ అధికారులను కానీ ఎవరిని ఏం చేయలే. కనీసం సస్పెండ్ చేయాలి ఆ విద్యాశాఖ మంత్రి, కనీసం బాధ్యత తీసుకోవాలి, ఆయన మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి. ఏమీ లేదు, సైలెంట్గా ఉన్నారు. అంటే మీరు సైలెంట్గా ఉంటే యువత ఊరుకుంటారా? యువత ఊరుకోరు, జనసేన అసలే ఊరుకోదు. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా దేశంలో జనసేన ప్రశ్నిస్తుంది. మీరు ఎలా పడితే అలా మేము పరిపాలన చేస్తాం, ప్రజలు ఓట్లేస్తారు, మేము ఎలాగోలా అధికారంలోకి వచ్చేస్తాం, ప్రతిపక్షాలు లేకుండా పేకలు నొక్కేస్తాం, ఎదురు తిరిగిన వాడిని గొంతులు నొక్కి జైల్లో పెడదాం అంటే మీరు ఎంతోగానో అణిచివేయడానికి అది ఎక్కువ రోజులు సరిపోదు. మీది మీరు చేద్దాం అనుకున్నా కానీ జనాలు తిరగబడతారు, దానికి పదింతల రెట్టింపు పౌరుషంతో తిరగబడతారు. అది ఉద్యమాల గడ్డ తెలంగాణ. నిన్న ఎంతోమంది ప్రతిపక్ష నేతల్ని, కోదండరాము గారిని, వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేయించారు. అట్లీస్ట్ వాళ్ళు బయటకు వచ్చి వాయిస్ రేజ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అంటే ఇంత ప్రీ ప్లాను ఏమైపోయింది మీ విద్యా వ్యవస్థలో, ఏమైపోయింది మీ పరిపాలనలో? ఇంత అత్యుత్సాహం ఏది? ఇంత భద్రత, ఇంత జాగ్రత్త, మీ అధికార దాహం, మీ అధికారం ఎక్కడ పోతుందో అని ఇది టాక్టికల్గా డీల్ చేసేది. మరి అలాగే పరిపాలనలో కూడా చూపించాలిగా. కళ్ళు మూసుకొని ఎందుకు పనికిరాని సంస్థలకు ఇచ్చారు? 23 మంది విద్యార్థుల్ని బలి చేశారు. ఏమైపోయింది అది? ఆ ముందు ముందు ఉండే ఉత్సాహం ఏమైపోయింది? అక్కడ ఉండాలి కదా. మరీ ఘోరంగా మహిళని అని చూడకుండా కాంగ్రెస్ నాయకురాలని నిన్న ప్రొటెస్ట్ చేయడానికి వస్తే ఆడవాళ్ళు, వాళ్ళు మహిళలే, పోలీసులు అయిన వాళ్ళు మహిళలే, మినిమం మర్చిపోయారు వాళ్ళు. అసలు కనీసం ఆడవాళ్ళం అనే స్పృహ కూడా మర్చిపోయి వేరే ఆడవాళ్ళ బట్టలు లాగేంత దరిద్రానికి దిగజారారు వాళ్ళు కూడా. అంటే గవర్నమెంట్ ఏది చెప్తే అది చేస్తారా? మీకు బ్రెయిన్ అనేది లేదా? మీకు సిస్టంలో ఉన్న వాళ్ళకి కనీసం ఉండాలిగా, కనీసం ఆడదాని విలువన్న కాపాడాలిగా. మీరు ఆడవాళ్ళై ఉండి ఆడవాళ్ళ విలువను కూడా కాపాడకుండా, విలువలు లేకుండా, ఉచ్చం నీచం లేకుండా ప్రవర్తిస్తే ఎవరండి ఊరుకునేది? ఆడవాళ్ళని ఒక మహిళా పోలీసులని కూడా లే. అసలు వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే వెళ్ళి ప్రొటెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా పటాపటా తీసుకెళ్తున్నారు, లోపలేసేస్తున్నారు, తీసుకెళ్తున్నారు, లాక్కి వెళ్తున్నారు, ఈడ్చుకెళ్తున్నారు. ఏంటిది? కనీసం ఆ విద్యార్థులకి ఎక్స్గ్రేషియా ఎంత వీళ్ళు తినే దానిలో, వీళ్ళు చేసే అధికార దుర్వినియోగంలో వాళ్ళకి ఇచ్చే ఎక్స్గ్రేషియా ఎంత? ఒక్కొక్క కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చినా 23 కుటుంబాలకి 23 కోట్లు. వీళ్ళు ఒకరోజు విహారయాత్రలకో ఏదో పక్క దేశానికి వెళ్ళొస్తేనో అయిపోద్ది ఈ మంత్రులంతా. వీళ్ళ జీతాలు లక్షల్లో, వీళ్ళు అనుభవించే లగ్జరియస్ లైఫ్లు, నెలకి వీళ్ళకి ఎక్స్పెండిచరు వీటితో పోలిస్తే అది ఎంత? ఒకరోజు ఖర్చు అంత, ఒక్కరోజు ఖర్చు అంత కూడా మీరు 23 మంది ఆత్మ బలిదానం చేసిన వాళ్ళకి మీరు పెట్టలేకపోతున్నారంటే మీరు తెలంగాణని బంగారు తెలంగాణ అని చేస్తారా? చేయగలరా? జనాలు చూస్తున్నారు, రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. దీన్ని నేను బలంగా నమ్ముతున్నాను. మీకు ఎదురు దెబ్బ తగులుతుంది ముఖ్యమంత్రి గారు. మీరు ఇప్పటికైనా దయ ఉంచి వాళ్ళు విద్యార్థులు, పాప అభం శుభం తెలియని యువత అండి, వాళ్ళ ప్రాణాలతోటి మీరు చెలగాటలాడటం దారుణం. ఎందుకంటే ఆ ఉసిరి ఊరికే పోదు. మీరు చాలా పూజలు చేస్తారు కదా, మీకు తెలుసు. దయచేసి ఒక్కసారి ఆలోచించి వాళ్ళకు కనీసం ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఇమీడియట్గా చర్యలు తీసుకొని ఇప్పుడైనా మీ నిజాయితీని కానీ మీ నిబద్ధతను కానీ నిరూపించుకోండి. ఇప్పుడైనా కనీసం ఇప్పుడైనా స్పందించండి దయచేసి. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.